సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముల్లేరులో జరిగిన మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తాంధ్ర అధ్యక్షుడు ముమ్మిడివరపు చినసుబ్బారావు ఇతర నేతలు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిక నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించి గెలిపించే బాధ్యత తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు కొత్తపల్లి గీత. మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము. అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు. ప్రజలందరూ కూడా 100% డిసైడ్ అయిపోయారు. రానున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. ఓటు కూడా ఎప్పుడెప్పుడు ఓటు వేద్దామని వెయిట్ చేస్తున్నారు. మారుమూల ప్రాంతాలు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ రంపచోడవరం, రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం రంపచోడవరం, అండ్ నా లోకల్ కాన్స్టిట్యుయెన్సీ కూడా రంపచోడవరం. కాబట్టి రంపచోడవరం మీద ఈ 4 రోజులు అంటే ఒక రోజు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు జాతీయ అధ్యక్షులు, టీడీపీ జాతీయ అధ్యక్షులు, పూర్వ ముఖ్యమంత్రి గారు, అదే చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ రూపంలో ఉన్నది. సో ఈ కాన్స్టిట్యుయెన్సీ చాలా పెద్దగా ఉండడం వల్ల మళ్ళీ మీడియా సోదరుల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 700 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ కాన్స్టిట్యుయెన్సీ ఆల్మోస్ట్ అన్ని మండలాలు కూడా మండలం టచ్ చేయడం జరిగింది. చాలా కష్టపడ్డాము, ఎందుకంటే గత 1 నెల రోజులుగా ప్రతి ఒక్క మండలాన్ని ఒక్క రోజన్న టచ్ చేయాలని చెప్పి నేను భావించి ఇంకా 4 మండల హెడ్ క్వార్టర్స్ మాత్రం మిగిలిన ఆ 4 కూడా కంప్లీట్ చేస్తాను ఎలక్షన్ ముందు. సో 38 మండలాలు, 3 మున్సిపాలిటీలు, 700 కిలోమీటర్ల పరిధి. డెఫినెట్గా ఎలక్షన్స్ తర్వాత గెలిచి మీ దగ్గరకు వచ్చి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించిన దిశగా కృషి చేస్తాము. అంతా కూడా చాలా పాజిటివ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందువు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో, యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈరోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సీ మీద పెడతానని చెప్పడం జరిగింది, మెగా డిఎస్సీ మీద. అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు. అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం 3 సిలిండర్ సూపర్ 6 కార్యక్రమాలతో ముందుకొచ్చారు. ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే 1500 రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే రైతులకు 20,000 ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ సూపర్ 6 కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. అలాగే నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా దేశంలో ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి సంక్షేమ అంటే వికసిత్ భారత్ ఎలాగైతే సాగుతుందో వికసిత్ ఆంధ్ర కూడా ఈ కూటమి ప్రభుత్వం ద్వారా, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా మేము 100% దాన్ని సాధిస్తామని చెప్పి నిన్న నరేంద్ర మోడీ గారి సభలో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఇంకో విషయం చెప్పారు, అందరి ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు నమస్కారాలు తెలియచేయమన్నారు. సో ఇది ఆయన సందేశంలో ఆయన వేసే ప్రతి ఓటు మళ్ళీ మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఉపయోగపడుతుంది.